ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రపంచము విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో దేవునిని ఈ ప్రత్యేకమైనటువంటి రీతిలో మనము ఆరాధించడానికి అనుమతించిన రీతిని బట్టి మనము దేవునికి మరి ప్రత్యేకంగా స్తుతులు చెల్లించవలసిన వారమైనాం. సమస్తమును ఆయన అధికారంలో ఆధిపత్యంలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము మరి దేవుని స్తుతించగలిగేటువంటి స్థితిలో ఉండటానికి దేవుడిచ్చిన కృపను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము అయి ఉన్నాం. ప్రియులారా, సమస్యలు మానవ జీవితాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టుచున్నటువంటి ఆ దయనీయమైనటువంటి అనుభవాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు మనల్ని కలవరపడుతూ ఉంటాయి. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి విషయం, క్రైస్తవులుగా మరి అనేకమైనటువంటి డిజాస్టర్స్ లేదా విపత్కరమైన పరిస్థితులకు మరి హ్యూమన్ సిన్ఫుల్నెస్ అనేటువంటిది కారణంగా, మానవుని యొక్క పాపమే కారణము అనేటువంటిది మరి క్రైస్తవ సంఘము సమాజము ఎరిగినటువంటి సత్యమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మానవ విశ్వాసము లేదా క్రైస్తవ విశ్వాసం ఏ రీతిగా ఉండాలని దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, దేవా మరి సర్వశక్తుడైనటువంటి దేవునిపై మనము ఆధారపడాల్సినటువంటి ఆవశ్యకతను మనము గ్రహించవలసినటువంటి వారమైనాం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో అనేకమైన ప్రార్థనలు గురించి అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, అక్కడ 13వ వచనంలో చెప్తూ, ఎవరికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని వాక్యం వ్రాయబడింది. శ్రమ కాలంలో కష్టకాలంలో క్రైస్తవ విశ్వాసి లేదా సంఘం యొక్క బాధ్యతను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఏంటి క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత అంటే, ప్రియులారా, ప్రార్థించడం కంటే గొప్ప బాధ్యత సంఘానికి మరేది లేదు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రార్థన ఎలా ఉండాలి అనే దానిని ఈరోజు మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. సాధారణంగా చేసేటువంటి ప్రార్థన వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాను కదా, నేనేదో చేస్తున్నానులే అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే ప్రయోజనము లేదు అనే సత్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రార్థన అసాధారణమైనటువంటి ప్రార్థనగా ఉండాలి లేదా శక్తివంతమైనటువంటి ప్రభావముతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన వల్ల ఫలితం ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం యొక్క టైటిల్ మనం చూస్తే ద పవర్ఫుల్ ప్రేయర్ టు ద పవర్ఫుల్ గాడ్. శక్తివంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం, ఆయనకు ఎల్షద్దాయ్ అని పేరు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రభావంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక ప్రభావవంతమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందని అంటే, ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఇన్ ద లెంగ్త్ నాట్ ఇన్ ఇట్స్ లెంగ్త్ బట్ ఇన్ ఇట్స్ డెప్త్ అన్నాడు ఒక ఆయన. ప్రియులారా, ఆ ప్రార్థన మనం ఎంతసేపు చేసాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాదు, కానీ ఎంత ప్రభావముతో లేదా ఎంత డెప్త్తో లోతుతో మనము ప్రార్థన చేస్తున్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మరి ఏలియాను గురించి వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే 16వ వచనము 17వ వచనంలో ఏమని వ్రాయబడిందనంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అని వ్రాయబడింది. ప్రియులారా, మానవ స్వభావముతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఇక్కడ వ్రాస్తూ ఆయన ప్రభావముతో కూడిన ప్రార్థన చేశాడు అని వాక్యంలో మనము గ్రహించాలి. అయితే ఈ దినాన మనము ప్రార్థించే సంఘంగా, ప్రార్థించే కుటుంబంగా, ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే దేవునికి మహిమ కలుగాక. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రార్థన మరింత ప్రభావంతో కూడినదిగా లేకపోతే, ప్రియులారా, ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము ఏం చేస్తుందంటే కొండలను కదిలించగలుగుతుందని వాక్యం రాయబడింది. విశ్వాసం, యేసు ప్రభువు చెప్పారు, నీవుకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను నీవు లేచి సముద్రంలో పడమంటే అది పడుతుందని ప్రభు చెప్తున్నారు. అయితే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ప్రియులారా, విశ్వాసము కొండలను కదిలించగలిగితే ప్రార్థన
ఈ కొండలను సర్వ సృష్టిని సృజించిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క హృదయాన్ని కదిలించగలుగుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దేవుని హృదయాన్ని కదిలించగలిగేలా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితినైనా సులువుగా అధిగమించగలుగుతాం. పిల్లరా, అలాంటి ఆ ప్రభావవంతమైనటువంటి ప్రార్థన మనం చేయటానికి ఈ వాక్యము ద్వారా నేర్చుకోవాల్సిన మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటగా మనం చూస్తే ప్రియులారా, ప్రేయర్ మస్ట్ చేంజ్ అవర్ క్యారెక్టర్ ఆర్ యాటిట్యూడ్. ప్రియులారా, మన స్వభావాన్ని మార్చే ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో మన స్వభావం మారకపోతే మన ప్రార్థన ప్రభావవంతంగా ఉండదు. ఈ 16 వచనంలో ఏమని రాయబడిందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, ఆ 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. బహు బలము గలదైన ప్రార్థనట నీతిమంతుని విజ్ఞాపన అని వ్రాయబడింది. ప్రియులారా, నీతిమంతుని విజ్ఞాపన అంటే ఎవరో ఒక వ్యక్తిని గూర్చి ఫలానా వ్యక్తి నీతిమంతుడు అని చెప్పడం దేవుని ఉద్దేశం కాదు. ప్రియులారా, ఈ దినాన మన ప్రార్థన, నా ప్రార్థన, నీ ప్రార్థన, మనందరి ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉండాలని దేవుని ఆశ అంటే బహు బలమైన ప్రార్థన మనము అనుభవంలోనికి రావాలి. అంటే బహు బలము కలిగినటువంటి ప్రార్థన ఎప్పుడవుతుంది మన ప్రార్థన అంటే, మనము నీతితో కూడిన ప్రార్థన చేయాలి, లేదా నీతిమంతులమైనటువంటి అనుభవంలో ప్రార్థన చేస్తేనే ఈ ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ప్రియులారా, అందుకనే 16వ వచనం ప్రారంభం ఏం చెప్తున్నాడంటే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహు బలము గలదై ఉండును అని వాక్యం రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే, నీతిమంతుని విజ్ఞాపన అంటే నీతిమంతులు ఎక్కడి నుంచో వారు ఉద్భవించరు, పైనుంచి దిగిరారు నీతిమంతులు అని అంటే, నీతిమంతులు తయారు చేయబడతారు. ప్రియులారా, మనం నీతిమంతులుగా తయారు చేయబడుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఎలా మనం నీతిమంతులుగా చేయబడతాం? వాక్యం చెప్తుంది, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. వీ మస్ట్ కన్ఫెస్ అవర్ సిన్స్. ప్రియులారా, మన పాపాలను ఒప్పుకోకుండా మనం నీతిమంతులం కాలేం. పాపముతో కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభావవంతమైనటువంటి ప్రార్థన కాలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలుసు, పాపము శిక్షకు కారణమవుతుంది. ఈ దినాన మానవ ఈ విపత్కర పరిస్థితులకు కారణము 100కి 100% మానవ పాపమే. అయినప్పటికీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. ఈ నేపథ్యం, ఏలియా ప్రార్థన గురించినటువంటి అంశము రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయంలో. ప్రియులారా, కేవలం పాపము మాత్రమే ఈ శిక్షకు కారణం కాదు, కానీ నీతిమంతుల ప్రార్థన కూడా కొన్నిసార్లు శిక్షలకు కారణమవుతుందట. మనం చూస్తే ఇక్కడ రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో సడన్ గా తిట్బీడైనటువంటి ఏలియా ఎంట్రన్స్ కనబడుతుంది. ఆయన రాగానే ఏమంటాడనంటే, ఇదిగో 3 సంవత్సరాలు లేదా యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనది పడదని ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఏలియా ఆసక్తితో వర్షము కురవకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల మీదకు శిక్ష తీసుకురావడానికి కారణమవుతుంది. మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా జరిగేటువంటి పరిణామాలను బట్టి కొన్నిసార్లు మనం చాలా వరకు దేవా పలనవారిని క్షమించు లేదా ఈ మనుషులను క్షమించు అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో విసిగిపోయి జరుగుతున్నటువంటి పరిణామాలకు మనం ఎలా స్పందిస్తామంటే, మానవ జీవితాలన్నటువంటి అనైతికత లేదా వారి జీవితాలన్నటువంటి క్రూరమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనసులో ఒకసారి దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమనంటే, ప్రభువా, ఈ దేశాన్ని ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించు ప్రభువానో, లేదా అలా కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని శిక్షించనో, మనం ఏదో ఒక ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఏలియా కూడా రాగానే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి భయంకరమైన పాపము, నైతిక విలువలు లేనటువంటి పరిస్థితి, రాజు నుండి సామాన్యుడి వరకు అందరూ కూడా ఒకరినొకరు దోచుకుంటూ అన్యాయం అక్రమంతో బ్రతుకుతున్నటువంటి మనుషులను చూసినప్పుడు పట్టజాలంతి కోపంతో ఏమని ప్రార్థనిస్తున్నాడంటే, వర్షం రానీయకు ప్రభు అని ప్రార్థనిస్తున్నాడు. అనగా కరువును అనుమతించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు, శిక్ష విధించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు.
ఆ ప్రార్థన ఫలితం ఏమైంది అక్కడ అని అంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురైనాయి. పిల్లలు ఒకవేళ ఈనాటి ఈ ఈ ప్రపంచం యొక్క పాపం తీవ్ర స్థాయి దాల్చి ఒకవేళ అది పరిపక్వత చెంది అది అలాగ కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఏ నీతిమంతుని ప్రార్థన వలన ఈ శిక్ష ఈ లోకానికి వచ్చిందో మనకు తెలియదు. ఎందుకనంటే ఏలియా గనక ఆ దినాన్న ఆ అనైతికత కలిగినటువంటి ప్రజల దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసి ఉండకపోతే, శిక్షను దేవుడు అనుమతించాడు అని ప్రకటించకపోతే ఖచ్చితంగా అక్కడ కరువు వచ్చి ఉండేది కాదు. కనుక గ్రహించాల్సిన విషయం ఏంటంటే పాపము శిక్షకు కారణమవుతుంది, అలాగనే ప్రార్థన కూడా శిక్షకు కారణమవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం. అనగా చెడిపోయినటువంటి వ్యవస్థను బాగు చేయి ప్రభు అని చేసే ప్రార్థన కూడా కొన్నిసార్లు సమాజాన్ని సరిచేయటం కోసము దేవుడు చేసే ప్రయత్నము అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన్న ఇలాంటి పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతించాడు? ప్రియులారా, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కదా, ఎప్పటికీ దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడే. అయినప్పటికీ పాపమును చూచి ఆయన భరించగలిగేటువంటి ఆ సమయం దాటిపోతే ఆయన కూడా క్షమించలేడు, లేదా ఆయన కూడా భరించలేడు. అందుకని 103వ కీర్తన ఏం చెప్తుందంటే నీవు దీర్ఘశాంతుడువు అని వాక్య చదివిస్తుంది. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్ అని అర్థం, దయా దాక్షిణ్య పూర్ణుడు. ప్రియులారా, దీర్ఘశాంతం అంటే చాలా కాలం కోపపడకుండా ఉండటం, కోప పడకపోవటం కాదు. కనుక దేవునికి కోపం వచ్చింది ఈ దినాన ఈ విపత్కరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. అయితే గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనము తిరిగి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన మానవ జీవితాల్లో ఏం పెంపొందింప చేయాలి, లేదా మన జీవితంలో దేనిని తిరిగి పునఃస్థాపించాలని అంటే నీతిని పునఃస్థాపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ మనం చూస్తే క్యారెక్టర్ అనే దాంట్లో మార్పు రావాలన్నమాట, మన ప్రవర్తనలో మార్పు రావాలి. క్యారెక్టర్ అనేటువంటి మాటకున్నటువంటి అర్థం ఏంటంటే మోరల్ స్ట్రెంగ్త్, మన నైతిక బలాన్ని పెంచుకోవాలి. ప్రియులారా, మన జీవిత విధానంలో మార్పు రావాలి, అప్పుడు మనం చేసే ప్రార్థనలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు మనకు సంభవిస్తుంది. తప్పకుండా అది ప్రభావవంతమైనటువంటి ఆ ప్రార్థన కాగలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకు సంసోను అనేటువంటి ఒక గొప్ప బలార్జుడు కనబడతాడు. ఆయన దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తే, కానీ ఆయన జీవితము అనైతికతతో పాపంతో నిండిపోయినప్పుడు ప్రియులారా ఆయన జీవితంలో గొప్ప శ్రమ. ఆయన ప్రియులారా బంధించబడి కండ్లు కూడా పెరికివేయబడినటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ అక్కడ 16వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే తిరగలు విసురుతున్నటువంటి అనుభవంలో ఆయన తల వెంట్రుకలు మొలట మొదలుపెట్టినని రాయబడింది. అనగా ఈ శ్రమలో ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటనంటే, ఈ సంసోను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, నేను చేసిన పాపమును బట్టే కదా నాకు ఈ స్థితి అని తిరిగి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. కనుక కోల్పోయినటువంటి స్థితి, తల వెంట్రుకలు తిరిగి రావటం అంటే అర్థం ఏంటనంటే, పిల్లరా ఆయన తల వెంట్రుకల్లోనే ఆయన బలం ఉంది అని భావించాడు. అంతేకాదు దేవుడు కూడా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు తల వెంట్రుకలు తీయకూడదని చెప్పాడు. కానీ తీసేసిన కారణాన్ని బట్టి బలాన్ని కోల్పోయాడు. అంతకు ముందే దేవుని ఆత్మ అతను విడిచిపెట్టింది. ఏదేమైనప్పటికీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సంసోను తిరిగి తనలోని నైతికతను పెంపొందించుకున్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందనంటే, అది ఆ ప్రభావవంతమైనటువంటి ప్రార్థన, ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రేయర్, ఇట్ వెరీ స్మాల్ ప్రేయర్. చాలా చిన్న ప్రార్థన చేశాడు. ఆ 16వ అధ్యాయం 28వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఏం చేయలేదు. యెహోవా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి అన్నాడంతే. ప్రియులారా, ఆయన ప్రార్థనను దేవుడు వెంటనే విని తన ఆత్మను తిరిగి ఆయనకు అనుగ్రహించినట్లుగా తన జీవితంలో ఎప్పుడు చేయలేనంతటి గొప్ప కార్యాలు దేవుని కోసం చేయగలిగినటువంటి వ్యక్తిగా మలచబడ్డాడు. ప్రియులారా, నైతికత్వము అనేది మన జీవితాల్లో తిరిగి పెంపొందింపజేసే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. అందుకనే ఒక భక్తి ఏమంటే, ప్రార్థన అనుభవము పాపానికి ఒక వ్యక్తిని దూరంగా ఉంచుతుందట. పాపము చేస్తూ ప్రార్థన చేస్తూ జీవితం గడపాలనంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయితే ప్రార్థనకైనా దగ్గర అవ్వాలి, లేదా పాపానికైనా దూరం అవ్వాలి, రెండిట్లో ఏదోటి జరగాలి. కనుక ప్రియులారా, ఏలియా ప్రార్థన దేనిని మనకు నేర్పిస్తుందనంటే, మనము నీతిమంతులుగా మారాలి అని వ్రాయబడి, నీతిమంతుని ప్రార్థనగా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన బహుబలం కలిగిందే ఉంటుంది, ప్రభావాన్ని కనుపరుస్తుంది, తప్పకుండా దేవుని శిక్ష నుండి మనుషులను తప్పించగలిగేటువంటి శక్తితో నింపబడుతుంది. ఏలియా ఆ రీతిగా ప్రార్థన చేశాడు. కనుకనే ప్రియులారా, అది వర్షం రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయింది. ఒకవేళ ఈ దినాన ఈ శిక్ష నుంచి తప్పించడానికి
దేవుడు మనం చేసే ప్రార్థనల ద్వారానే గొప్ప కార్యాలు జరిగించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఎందుకనంటే హీఈస్ ద పవర్ఫుల్ గాడ్. కానీ ఫాల్ట్ ఎక్కడుందనంటే పవర్ఫుల్ ప్రేయర్స్ లేవు ఈ దినాల్లో. ప్రిలరా, ప్రభావం లేనిటువంటి ప్రార్థనలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. ప్రభావవంతమైన ప్రార్థనగా ఉండాలంటే మన జీవితాల్లో నైతికత అనేది ఖచ్చితంగా తిరిగి బ్రతకాలి. మనము నీతిని అనుసరించి జీవించగలిగినప్పుడు చిన్న ప్రార్థన గొప్ప ఫలితాన్ని ఇవ్వగలుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో ప్రేయర్ చేంజెస్ అవర్ ఫెయిత్, విశ్వాసాన్ని మార్పు చేయగలుగుతుంది. అనగా విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ప్రభావం కలిగిందిగా ఉంటుంది. గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే 17-18 వచనాల్లో ఈ 5వ అధ్యాయము యాకోబు పత్రికలో ఏలియా మన వంటి స్వభావం మనుషుడే, వర్షింపకుండినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను అని రాయబడింది. ఇలారా అతడు మరలా ప్రార్థించగా ఏమని ప్రార్థన చేశాడు అని అంటే తప్పక దేవుడు వర్షాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ రాజులు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అలాగనే ఆయన అహాబుతో చెప్తాడు. ఏమని చెప్తాడు, ఇంకా ఆయన ప్రార్థించక ముందే ఏమని చెప్తాడు అంటే, ఇదిగో నీవు వెళ్ళు, వర్షాన్ని దేవుడు అనుగ్రహించడానికి శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ ప్రకటన చేస్తాడు. 18వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వచనం ఏమంటాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే, క్షమించండి, 41వచనం చెప్తాడు. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. విస్తారమైన వర్షం వస్తున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది అంటాడు. అంటే అక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే అప్పటికి ఇంకా మేఘమే లేదు. చెప్తాడు ఆ దాసుడికి, నువ్వు పోయి చూడనంటే మేఘాలు ఏమి కనబడటం లేదు అంటాడు. మేఘాలు లేవు, ఏ విధమైనటువంటి శబ్దం లేదు. కానీ ఎలాంటి విశ్వాసంతో ఏలియా ఉన్నాడనంటే, ఇదిగో నా ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేయబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని నమ్ముచున్నాడు. మనం కూడా ప్రార్థించినప్పుడు ప్రియులారా దేవుడు తప్పక కార్యం చేస్తాడనేటువంటి విషయాన్ని నమ్మాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పక కార్యము జరిగిస్తాడు. ప్రియులారా ఈ విపత్కరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తాడనే సత్యాన్ని మనం నమ్మాలి. దేవునికే ఇది సాధ్యం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి వ్యక్తి అనేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ప్రియులారా అపవాదం ఏం చేస్తుందంటే నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది అనమాట. జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను చూపించి మనల్ని ఒకలాంటి నిర్లిప్తతకు గురి చేసేలా చేసి ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన కంటే మనం ఇంకా ఏదైనా చేస్తే మంచిదేమో అన్నట్టుగా మనల్ని పురికల్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, అపవాది యొక్క ఆయుధాలను పడగొట్టగలిగిన గొప్ప శక్తి ప్రార్థనలోనే ఉంది. అది విశ్వాసంతో కూడిన ప్రార్థనలోనే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వచనం ఏమైపోయిందంటే, విశ్వాసము అనే డాలును చేతపట్టుకోమంటారు. విశ్వాసము అనేది డాలుతో పోల్చబడింది. ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసము ఎలా ఉంటుందని అంటే, అది అపవాది వేసే ప్రతి విధమైన అగ్నిబాణాన్ని ఆర్పడానికి శక్తినిస్తుందనంట. మన ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని పొందుకోవాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండు కూడా పిల్లలు ఇంటర్లింక్డ్. ఒక పుట్టి గుడ్డివాడైనటువంటి చెవిటివాడైనటువంటి ఒక కుమారుని తీసుకొచ్చిన తండ్రి యోహాను సువార్తలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నేను నమ్ముచూ ఉన్నాను, నాకు అవిశ్వాసం కలగకుండా ప్రార్థన సహాయం చేయని ప్రార్థనిస్తాను. మనం విశ్వాసంతో ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంలో బలపరచబడతాం. అది మనం గ్రహించాల్సింది. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఏం చేయగలుగుతుందంటే గొప్ప కార్యాలను చేయగలుగుతుంది. కారణం ఏంటంటే ఈ ప్రార్థనలో, విశ్వాసంతో కూడిన ప్రార్థనలో మనము మనకు తెలియకుండానే 3 పనులు చేస్తాం. ఒకటి ఏంటంటే దేవుని మహింపరుస్తాం, వి గ్లోరిఫై గాడ్. రెండోది ఏం చేస్తానంటే గివ్ కంట్రోల్ టు గాడ్. ఈ విశ్వాసంలో మనం ఏమేమి వ్యక్తపరుస్తాం దేవునితో అంటే, ప్రభువా ఇక నా వల్ల ఇది లేదా మనుషుల వల్ల ఏమి జరిగే పరిస్థితి కాదు, నీ వల్లనే జరుగుతుంది అని దేవునికి
ఆ కంట్రోల్ ఇస్తాం. ఇప్పటి వరకు మనం ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంటే ఏదైనా సమస్యలో, ఇక మనం విశ్వాసంతో చేసే ప్రార్థనలు ఏం చేస్తామంటే, దేవా ఇది నా వలన కాదు నీ వలన జరగాలి అని దేవునికి మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, చేయాలి. ఇంకా మూడోది ఏం చేస్తామంటే, ప్రియులారా దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకుంటాం, సబ్మిషన్ టు ద లార్డ్షిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధికారానికి ఆధిపత్యానికి ఈ విశ్వాసము ఏం చేయాలండి, మనల్ని పరిపూర్ణంగా సమర్పించుకునేలా చేస్తుంది. ఈ ప్రార్థన శతాధిపతి యొక్క ప్రార్థనలో మనకు కనబడుతుంది. ప్రియులారా ఆయన అంటాడు ఆ మత్తయి సువార్త 8:8-9 వచనాలను చూసినప్పుడు అక్కడ ఏమంటాడు అంటే, నేను కూడా అధికారం కలిగినటువంటి వ్యక్తిని, నేను కూడా ఐ కెన్ కంట్రోల్ సంథింగ్, నేను ఒకరిని పొమ్మంటే పడిపోతాడు రమ్మంటే వస్తాడు, ఐ హావ్ అథారిటీ బట్ ఐఎమ్ లీవింగ్ మై అథారిటీ, నాకున్నటువంటి సమస్తాన్ని నేను పక్కన పెడుతున్నాను, ఐఎమ్ గ్లోరిఫైయింగ్ యూ లార్డ్ జీజస్, ఏసయా నిన్నే నేను ఘనపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను, అంతేకాదు నీవు నా ఇంట్లోనికి రావటానికి కూడా నేను పాత్రుని కాదు అంటున్నాడు. అంటే అక్కడ తన పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు. కనుక ప్రియులారా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు చూసి ఆశ్చర్యపోయాడట. అంటే ప్రభువును ఆశ్చర్యపరచగలిగేటువంటి విశ్వాసము ప్రభావంతో కూడినటువంటిదిగా ఆయన ప్రార్థన నింపింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ ఆయన అక్కడ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ప్రభువా నేను పాపిని అపవిత్రుడిని కనుక నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను అర్హుని కాదంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవు గొప్ప దేవుడు కనుక నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాదు. రెండు విషయాలు చెప్తున్నాడు. దో హీఈస్ ఏ సెంచూరియన్, 100 మంది మీద అధిపతి అయినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుని అధికారానికి ఆయన ఒప్పుకుంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం. కంట్రోలింగ్ అంతా కూడా ప్రభుకి ఇస్తున్నాడు. యు హావ్ టు, యు కెన్ ఓన్లీ అనేటువంటి విషయాలు దేవునికి చెప్తున్నాడు. నీవే చేయాలి, నీవు మాత్రమే చేయగలవు ప్రభువా, నా దాసుని స్వస్థపరచు అని అడుగుతున్నాడు. కనుక ప్రియులారా మనము విశ్వాసంతో చేసే ప్రార్థనలో దేవునిని మహిమపరచాలి, అదే రీతిగా దేవునికి సమస్త అధికార ఆధిపత్యాలను అప్పగించాలి. వి మస్ట్ సబ్మిట్ అవర్ థింగ్స్ టు గాడ్. మనకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చేతుల్లో పెట్టుకోగలిగినప్పుడు తప్పకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ గడియలోనే అని వ్రాయబడింది. తప్పకుండా దేవుడు మనకున్నటువంటి ఈ విపత్కరమైన పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన సమయంలో తప్పకుండా విడుదల అనుగ్రహిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రేయర్ కెన్ చేంజ్ అవర్ విజన్, మన దర్శనాన్ని మార్చగలుగుతుంది ప్రార్థన. ప్రియులారా మన ఆలోచన విధానాన్ని, ధోరణిని మార్చగలుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. రాజులు మొదటి గ్రంథము 18:2 ఆ 42వ వచనాన్ని చూసినప్పుడు ప్రియులారా అక్కడ 42వ వచనం ఏం చెప్తాడంటే, ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని వ్రాయబడింది. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ప్రియులారా ఇక్కడ మనం ఆసక్తితో ప్రార్థన చేస్తును అని వాక్యం చెప్తుంది, కానీ ఇక్కడ ఆయన ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని వ్రాయబడింది. అంటే అక్కడ ఏదో ఆయన ప్రార్థన చేసినట్టుగా ఏమి ప్రస్తావన చేయలేదు, కానీ ఆయన మోకాళ్ళ మధ్య ముఖం ఉంచుకున్నాను అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఆ దేవుని యొక్క దృష్టితో ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన ఏం చేస్తుందంటే, మన ఆలోచన ధోరణి పక్కన పెట్టి దేవుని ఆలోచన ధోరణి మనకు అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన అవగాహనతో మనము దేనైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన అవగాహన పరిమితితో కూడింది, అది సంకుచితమైన స్వభావాలతో కూడినదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని అవగాహనతో మనం నింపబడతామో మన దర్శనము వేరుగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మన దర్శనంలో మార్పు తీసుకొస్తుంది, లేదా దేవుని మనసును అర్థం చేసుకునేలా చేస్తుంది. కనుక పరిస్థితులు ఎలా జరిగినప్పటికీ కూడా దానిని బట్టి మనము కృంగిపోము, అదే రీతిగా దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకుని పరిస్థితులను అవగాహన చేసుకోగలుగుతామనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే రీతిగా 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఆసక్తితో ప్రభువైంత మట్టుకు చాలు నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తాడు. అది కూడా చాలా మరణాపేక్షతో అంటాడు, అంటే ఆసక్తితోనే ప్రార్థన చేస్తాడు అక్కడ ఏలియా. ఈ ఆసక్తితో చేసిన ప్రార్థనలో దేవుడు ఆయనకు ప్రార్థనకు తగిన సమాధానం ఇవ్వలేదు. విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాడు అక్కడ కూడా, ఇంత మట్టుకు చాలు నేను నా పితల కంటే గొప్పవాడిని కాదు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రియులారా అతను ఆ బదరీ వృక్షం క్రింద
కళ్ళు మూసుకున్న తర్వాత ఇప్పుడు దైవ దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. హీ చేంజ్డ్ హిస్ విజన్. ఆయన దర్శనంలో మార్పు వచ్చింది. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే లేచి భోజనం చేస్తున్నాడు. భోజనం చేయడం కదా, 40 దినాలు దేవుని కోసం పరిగెడుతున్నాడు. మునుపటి కంటే శక్తి కలిగినటువంటి కార్యాలు దేవుని కోసం చేయడానికి సంసిద్ధుడు కాగలుగుతున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన మనకి ఏమనిపిస్తుందంటే మనం కోరుకున్న జవాబులు కావాలి అని అనుకుంటాం. కానీ మనం చేసే ప్రార్థనలో దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి దృష్టిని, నూతనమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ దర్శనం ఏం చేస్తుందంటే మనం అనుకున్నది జరగాలనే మొండు పట్టుదల నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో దానిని అంగీకరించగలిగేటువంటి ఆ ఉన్నతమైన స్థాయిలోనికి మనల్ని నడిపించగలుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రియులారా, మన ప్రార్థనలు మనల్ని ఎలాంటి స్థాయికి నడిపించాలనంటే దేవుని చిత్తానికి తలవంచగలిగేటువంటి స్థాయికి మనల్ని నడిపించగలగాలి అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. శ్రీలారా, అదే దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఏ ఆసక్తితో ప్రార్థన చేశాడు అనంటే ప్రియులారా, దేవుని కొరకైనటువంటి ఆసక్తి, దేవుని నీతిని కూర్చున్నటువంటి ఆసక్తి. ప్రియులారా, దేవుని నీతి జరిగించబడాలనేటువంటి ఆసక్తి. భూమి మీద లేదా మానవ జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యక్తులలో ఏమి సంభవించాలి అనంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి, దేవుని నీతి స్థాపించబడాలి. ఈ ఆసక్తితో ఉన్నాడు ఏలియా. కనుకనే దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రార్థన చేయగలుగుతున్నాడు. అందుకనే 19:20 ఏం చెప్తుందంటే, సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకునవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మనము ఒక వ్యక్తిని అనైతికతలో నుండి నైతికతలోనికి తీసుకొచ్చేటువంటి దర్శనంతో నింపబడాలి. కనుక మా దృష్టిలో లేదా మన ఆలోచన విధానంలో, మన విజన్లో మార్పు తీసుకురాగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంటుంది. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనలో తప్పకుండా మన దృష్టి దైవిక దృష్టితో నింపబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. శ్రీలారా, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులను మనము అర్థం చేసుకుంటున్న ఈ సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అదే రీతిగా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం నీతిమంతుల విజ్ఞాపన వంటి విజ్ఞాపన చేయాలి. ఏదో సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు, కానీ ఒకవేళ శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలిగితే అది దేవుని హృదయాన్ని కదిలించగలుగుతుంది. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. దేవుడు ఆ కనికరించేటువంటి దేవుడు, ఆయన కనికరించడని ఎవరు చెప్పగలరు అని ప్రశ్న వేస్తాడు. నిజమే, ఆయన ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అంటే 13వ వచనంలో 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. ప్రియులారా, ఆయన మనస్సును మార్చుకునేటువంటి దేవుడు. ఆ క్రిందకు వెళ్ళి చూస్తే 14వ వచనంలో మనం చూసినప్పుడు, మీకు దీవునిగా అనుగ్రహించును, అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవునిగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? ప్రియులారా, దేవుడు ఈ విపత్కరమైన పరిస్థితి నుండి తప్పించడు అని ఎవడు చెప్పగలడు? డెఫినెట్లీ గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్ విత్ ద ప్రేయర్ ఆఫ్ ఏ రైటియస్. ప్రియులారా, నీతిమంతుని యొక్క ప్రార్థన ద్వారా ఇది సాధ్యం కాగలుగుతుంది. నీతిమంతులు అంటే వారు ఎక్కడి నుంచో రారు. వాక్యం చెప్తుందంటే ఒకడు మార్గము తప్పిపోయి పాపం చేస్తున్నట్లయితే, వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆ పాపములో నుండి తిరిగి మరలుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే నీవే నీతిమంతుడైన వ్యక్తివి. ఆ పాపియే నీతిమంతుడైన వ్యక్తి. ఆ పాపి చేసిన ప్రార్థనే నీతిమంతుడిగా చేయబడినటువంటి, లేదా నేనే పాపిని నేను మరలుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నా ప్రార్థనే నీతిమంతుని ప్రార్థన, మన ప్రార్థనే నీతిమంతుని ప్రార్థన. ఇలా మనం చేసేటువంటి ఈ ప్రార్థన ప్రభావము కలిగినదే. దేవుని చెవులోనికి చచ్చటమే కాదు, ఆయన హృదయాన్ని మార్చి ఆ కీడు నుండి మనుషులను తప్పించగలటకు శక్తి కలిగిన దేవుడు అనే సత్యాన్ని గ్రహించిన వారమే మనం. దేవుని నీతి కొరకు ప్రార్థన, మన జీవితంలో దేవుని నీతి ప్రతిష్ఠించబడాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ అనుభవాన్నైనా ఈ దినాన్ని మనం వదులుకోవడానికి సిద్ధపడాలి. దేవా, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నాయన అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేయాలి.
ఆయన నీతితో మనం నింపబడగలిగినప్పుడు ఈ ప్రార్థన చిన్న ప్రార్థన, మనం చేసే ఒక చిన్న మాట దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని అట్టి ప్రభావవంతమైనటువంటి ప్రార్థనతో మనము మన జీవితాలు నింపబడి దేవునికి మన హృదయాలు సమర్పించబడి మన జీవితాలలో మన దృష్టి మరల్చుకొని మన నూతన దర్శనంతో దేవుని కొరకు ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకున్న పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, మా కోసం సిలువలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించి తండ్రి నీవు మా కోసం చేసిన గొప్ప త్యాగమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును నాయన, నీ కృపను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి మీరు చనిపోయారు, మరణించి తిరిగి లేచారు. అయితే ప్రభువా, మా జీవితాలలో ఒకవేళ నీకు వ్యతిరేకమైనటువంటి అనుభవాలు కూడా ఇంకా మా బ్రతుకులు కొనసాగుతున్నట్లయితే తిరిగి ప్రార్థనలో నాయనా మేము నీ నీతిని సంపాదించుకుని నీకు పరిపూర్ణమైనటువంటి ఘనతనిస్తూ సంపూర్ణంగా మీకు సమర్పించుకుని నీకు ఇష్టం కాని సమస్తము నుండి మేము విడిపించబడి దేవా ఏలియా వంటి ప్రభావం కలిగినటువంటి ప్రార్థనా పరులుగా మేము మలచబడుట ద్వారా జరిగేటువంటి ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచైనా మమ్మల్ని మా కుటుంబాలను మా సమాజమును అయినా తప్పించగలిగేటువంటి శక్తిమంతులుగా మేము నిలిచినట్లు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనమందరం నిలబడి కర్త మమ్ము దీవించు అని కీర్తన పాడి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ఉన్నీ ఉన్నీ కర్తమాము నోదేవించి క్షేమామిచ్చి పాంపోము జీవార వార్తనిచ్చి మాము నోపోషించుము ఇహానిను వేడుకొని బాహుగాస్తు తింతుము పారామందు చేరింకా స్తోత్రము చేలేంతుము. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవిస్తున్న మహాపరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపలో ఆరాధన ఆద్యంతములు మీ అధ్యక్షతన మీ నామ మహిమాత్రమే జరిగించినందుకు వందనాలు. వినిన వాక్యము మా హృదయాలకు ఫలభరితంగా ఉండినట్లు దేవా ప్రభావవంతమైన ప్రార్థనా పరులుగా మేము మలచబడి నాయనా మీ నామమునకు మహిమ తెచ్చే వారంగా నాయనా మా సమాజానికి క్షేమమును అందించే వారంగా మేము మా కుటుంబాలు ఉండునట్లు మీరే సహాయం చేసి మహిమ పొందమని మరొక ఆదివారం ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను మహిమపరిచి పర్యంతం నీ భద్రత సంఘమంతటికి అనుగ్రహించమని మాకు మా కుటుంబాలకు నీ క్షేమమునిచ్చి దీవించమని అలాగే నాయనా వినిన వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయమని సంఘాన్ని చెంది ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో పట్టణాల్లో ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులను నీ రెక్కలతో కప్పి నీ భద్రతను అనుగ్రహించి క్షేమం నుంచి దీవించమని ఘనతా ప్రభావం నీకే ఆరోపించింది. మమ్మల్ని మా కుటుంబంలో సంఘం అంతటిని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక నేను సహవాసము కాపుదల నేను మనకి ఎల్లరికి మన కుటుంబంలాంటికి నిస్తంగం అంతరికి నిస్తకల పరిశుద్ధులకును సదాకాలం తోడై కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆశీరావంబుల్ మామీదా వర్షింపజేయో మీషా ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహిమీదా కృమ్మారించుము దేవా క్రమ్మారా ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా.